హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమంత హీరోయిన్గా ఉన్న క్రేజ్ ఆకాశమంత తన కృషితో సేవా గుణంతో తను సంపాదించుకున్న పాపులారిటీ చెప్పలేనంత ఏం మాయ చేసావే సినిమాతో మాయ చేసి తెలుగు సినిమా బృందావనంలో వరుస సినిమాలతో దూకుడు చూపించి అత్తారింటికి దారేది ఈగా ఆఫ్ సత్యమూర్తి జనతా గ్యారేజ్ మనం రంగస్థలం మహానటి సావిత్రి ఇలాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా అదరకుండా బెదరకుండా చెక్కు చెదరని వజ్ర సంకల్పంతో విజయాలు సాధించి అందమైన హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అంతకన్నా మించి మంచి హృదయంతో ప్రత్యుష ఫౌండేషన్ ద్వారా వేలాది మంది చిన్నపిల్లలకు విద్యా వైద్యం అందేలా చేసి అందమైన మనసున్న వ్యక్తిలా కూడా కీర్తి సంపాదించింది సమంత గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తి కలిగించే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సమంత గారి పూర్తి పేరు సమంత ఋతుప్రభు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో జన్మించారు సమంత తండ్రి జోసఫ్ గారు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కానీ వాళ్ళ కుటుంబం చెన్నైలో సెటిల్ అయినారు సమంత తల్లి కేరళకు చెందినవారు సమంతా గారికి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు మదన్ డేవిడ్ ఉన్నారు సమంత చిన్నప్పటి నుంచి చదువులో క్లాస్ టాపర్గా ఉండేవారు సమంత ప్రాథమిక విద్యాభ్యాసం చెన్నైలోని హోలీ ఏంజల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో సాగింది ఆ తరువాత స్టెల్లా మేరీ కాలేజ్లో బీకామ్ చేశారు సమంతాకు ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది కాలేజ్లో ఉండగానే పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు సమంతా చెన్నైలో ఉండగా షాపింగ్ మాల్స్కి ఎప్పుడు ఏదో ఒక యాడ్ షూటింగ్ జరుగుతూ ఉండేవి వాటిలో పాల్గొని అప్పట్లో టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్స్ శ్రియా తమన్నా లాంటి హీరోయిన్ల పక్కన సపోర్టింగ్ గారులుగా ఉండే పది మంది అమ్మాయిల్లో ఒకరుగా చాలా యాడ్స్లు నటించారు సమంత ఆ యాడ్స్లో చాలా వాటిల్లో హ్యాండ్ మోడల్గా కూడా చేశారు సమంత అలా యాడ్స్లో నటిస్తూ ఉండగా ఒకరోజు ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళిన సమంత డెక్కన్ క్రానికల్ పేపర్లో సిటీ స్పాట్ అని లాస్ట్ పేజ్లో సమంత గారి ఫోటో వచ్చింది ఫోటోగ్రాఫర్ వెంకట్రామన్ అనే వ్యక్తి ఆ ఫోటో తీసి పేపర్లో వేశారు ఆ ఫోటోలో మరికొంతమంది అమ్మాయిలు ఒక అమ్మాయి ఆయనకు పరిచయం ఉండడంతో ఆ అమ్మాయి ద్వారా సమంతాను సంప్రదించారు మరిన్ని మోడలింగ్ మరియు సినిమాల అవకాశం కోసం ఫోటోషూట్స్ అన్ని వెంకట్రామన్ చేశారు రెండు వేల తొమ్మిదిలో గౌతమ్ మీనన్ గారు తాను తీయబోతున్న సినిమాకు హీరోయిన్ కోసం ఆడిషన్స్ నిర్వహించారు దాదాపు రెండు వందల మంది అందమైన అమ్మాయిలు పాల్గొన్నారు ఆ విషయం సమంత గారికి తెలిసినా కూడా అంత పెద్ద డైరెక్టర్ సినిమాలో అవకాశం రావడం కష్టమని భావించి ఆడిషన్స్ కు వెళ్ళలేదు కానీ అప్పటికే మోడలింగ్ లో ఉన్న సమంత గారి గురించి తెలుసుకుని ఆడిషన్స్కి రమ్మని గౌతమ్ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది సమంత గారు నేనెక్కడ సెలెక్ట్ అవుతాను అని వెళ్లలేదు రెండోసారి కూడా కాల్ వచ్చింది అయినా కూడా వెళ్ళలేదు కానీ మూడవసారి కూడా రావడంతో సరే సెలెక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు ఒకసారి వెళ్ళి వచ్చేద్దామని వెళ్ళారు అదే సమంత గారి జీవితాన్ని మలుపు తిప్పింది సాధారణంగా ఆడిషన్స్కి గౌతమ్ మీనన్ అసిస్టెంట్స్ నిర్వహిస్తారు కానీ ఆ రోజు గౌతమ్ గారు కూడా అక్కడే ఉండటం ఆడిషన్స్ జరగడం సమంత గారిని సెలెక్ట్ చేయడం జరిగింది ఏం మాయ చేసావే సినిమాలో హీరోయిన్గా నాగచైతన్యాన్ని హీరోగా తీసుకున్నారు ఈ సినిమా షూటింగ్లోనే చైతన్య గారు సమంత గారు స్నేహితులుగా దగ్గరయ్యారు ఎవరైనా చిన్న సహాయం చేసినా వారిని గుర్తు పెట్టుకోవడం సమంతకి అలవాటు వెంకట్రామన్ గురించి ఇప్పటికీ ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు భారీ సినిమాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాతో పాటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమా కూడా త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి వరుస హిట్ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత మంచి మనసున్న వ్యక్తిగా కూడా నిరూపించుకుంటున్నారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రక్తహీనత స్కిన్ ఇన్ఫెక్షన్ కారణంగా పదిహేను రోజుల పాటు హాస్పిటల్లో మంజం మీద ఉండాల్సి వచ్చింది సమంత గారికి ఆ సమయంలో ఆరోగ్యం ప్రాముఖ్యత అర్థమైంది తనకున్న ముగ్గురు డాక్టర్ ఫ్రెండ్స్ని కలిసి రెండు వేల పన్నెండులో ప్రత్యుష ఫౌండేషన్ ప్రారంభించి మహిళలు పిల్లలకి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం వారి చికిత్సకు అయ్యే ఖర్చుని సొంత డబ్బులతో వైద్యం చేయించడం ప్రాణాంతకరమైన వ్యాధులతో అల్లాడుతున్న చిన్నారులకి వారికి ఇష్టమైన సెలబ్రిటీస్తో కలిసేలా చేయడం సెలబ్రిటీస్కి సంబంధించిన వస్తువుల్ని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుల్ని పేదలకు సహాయం చేయడం రక్తహీనత వచ్చే పరిణామాల గురించి అవగాహన కల్పించడం మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చేయడంతో పాటు రెండు వేల పదిహేనులో వచ్చిన చెన్నై వరదల సమయంలో కావాల్సిన నిత్యవసర సరుకులు అక్కడి ప్రజలకు పంపించడం తన పుట్టి పెరిగిన పల్లవరంలో వరద బాధితుల సహాయార్థం అప్పట్లోనే ముప్పై లక్షలు విరాళం ఇవ్వటం చేనేత పరిశ్రమకి అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో చేనేత ధరిస్తూ చేనేతను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఆంధ్ర హాస్పిటల్ భాగస్వామ్యంతో ప్రతి వారం ఒక చిన్న పిల్ల లేదా పిల్లాడికి ఐసీయులో ఉండాల్సి వస్తే మూడింట ఒక వంతు తల్లిదండ్రులు ఒక వంతు ఆంధ్ర హాస్పిటల్ ఒక వంతు సమంత గారు ఇచ్చి వైద్య సదుపాయం అందించడం వీటితో పాటు చిన్న పిల్లల కళా విమానాన్ని చూడడం అలాంటి పిల్లల్ని నేరుగా విమానం ఎక్కించి తాజ్మహల్ చూపించి తిరిగి తీసుకురావడం హెచ్ఐవి క్యాన్సర్ సోకిన చిన్న పిల్లలకి ట్రీట్మెంట్ ఇప్పించడం సినిమా షూటింగ్స్లో తనతో పాటు తన సిబ్బందిని అమ్మలా అన్నం పెడుతూ చూసుకోవడం చివరకు ఇలా సమంత గారే వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే ఎన్నో చెప్పుకోవచ్చు సమంత గారికి ఎప్పుడు తనకు తాను అత్యంత శక్తివంతురాలుగా చూసుకోవడమే తెలుసు అదే ఆమెకు ఇష్టం కండలు తిరిగిన వీరులు సైతం వెత్తలేనంత వెయిటెత్తుతారు సమంత అమ్మాయిలు శారీరకం బలహీనులు కాదు అనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించడం ఇష్టం అందుకే నేను ఇంత హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తాను అని చెప్తారు సమంత అడ్వర్టైజ్మెంట్స్ షాప్స్ ఓపెనింగ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం తనకు వచ్చే సంపాదన అంతా ప్రత్యుష ఫౌండేషన్ ద్వారా తిరిగి ప్రజలకే ఖర్చు పెడతారు సమంత ఒక అబ్బాయి తన సొంతగా ఎదిగి హీరోగా టాప్ పొజిషన్లో ఉంటే ఎన్నో కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు అదే ఒక అమ్మాయి ఎలా చేస్తే ఆ అమ్మాయే సమంత అత్యంత సామాన్యురాలుగా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టి అసామాన్యురాలుగా ఎదిగి తన ముఖంలో కోటి కాంతులు వెలుగును చూపించి తన నటనతో ప్రేక్షకులకు నీరాజనాలు అందుకుని తన సేవా గుణంతో ఎందరికో దేవతలా మారి ఏం మాయ చేశావే సినిమాలో జెస్సీ పాత్రలో ఒదిగిపోయారు అద్భుతంగా నటించి మొదటి సినిమాలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు ఈ సినిమా చూసిన ఏఎన్ఆర్ గారు నాగ చైతన్య కంటే సమంతా నటన బాగుందని సమంతాకే ఎక్కువ నా మార్కులు వేస్తానని చెప్పడం విశేషం ఇలా వీరిద్దరి కాంబినేషన్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లారు రెండు వేల పదిహేడు అక్టోబర్న హిందూ సాంప్రదాయ ప్రకారం ఏడున క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం గోవాలోని అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలో అడుగుపెట్టారు నాగచైతన్య సమంత రెండు వేల ఇరవై ఒకటిలో తమ వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ